నమస్తే, శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. దామచర్ల ఆంజనేయులు మరణించి 17 సంవత్సరాలు అయినా ఆయన మీద అభిమానం ప్రజల్లో చెక్కు చెదరలేదని, కొండపి నియోజకవర్గ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంత్రి, స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, యువనేత దామచర్ల సత్య కలిసి పనిచేసి ఆంజనేయులు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నాయుడుపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆంజనేయులు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆంజనేయులపై ఉండే అభిమానంతో తాను విద్యుత్ శాఖ మంత్రిగా 2వ సంతకం నాయుడుపాలెంలో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని రవికుమార్ అన్నారు. నాయుడుపాలెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది పథంలో నడిపేందుకు తన వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. 100 రోజుల ప్రభుత్వ పాలనలో జగన్ అరాచక పాలనను మర్చిపోయేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని చూడబోమన్నారు. ఓట్లు వేసేదాకా జనంలో ఉన్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటను వదిలిపెట్టి బయటకు రాలేదని, అందుకే జనం శాశ్వతంగా బయటకు రాకుండా చేశారన్నారు. జగన్ మీద నమ్మకం లేకనే నాయకులు పార్టీని వీడుతున్నారన్నారు. ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళ కూడా దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధానగారు అయిన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తు వస్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరూ జిల్లాలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా మంత్రులుగా ఇద్దరు కూడా ఒకేసారి పనిచేసిన సంగతి కూడా గుర్తుంది నాకు కూడా. అందుకని వాళ్ళు కూడా గుర్తొస్తుంటారు. అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీసులో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు, నువ్వు మొదటి సంతకం ఏం పెడుతున్నావు అని. రైతుల సంతకం పెడుతున్నాను, రైతులకి 40,000 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నాను అని చెప్తే, 2వ సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ పెట్టాలి నువ్వు అని చెప్పాడు. ఖచ్చితంగా పెడతాను, నాకు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి మీద అభిమానంతో ఖచ్చితంగా పెడతామని చెప్పాము, పెట్టాము. ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. 3-4 నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్ని అందుబాటులో తీసుకొచ్చే దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇదే రోజు మళ్ళీ పెద్ద ఆయన వద్దంతకు వచ్చే లోపల ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సూర్య కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభావంగా హామీ ఇస్తున్నాము. వద్దంతి కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా ఇవాళ పాల్గొనే అవకాశం కల్పించిన దామచర్ల కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయుడుపాలెంలో పుట్టి రైతు కుటుంబం నుంచి వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఎంతో నిస్వార్థంగా రాజకీయాలు చేసి 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎనలేని సేవలు చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రత్యేకంగా కొండేపి నియోజకవర్గ అభివృద్ధి చెందింది అంటే అది కేవలం దామచర్ల ఆంజనేయులకు సాధ్యమైందన్నారు. రైతుల కోసం కొండేపిలో పొగాకు బోర్డు తెప్పించారన్నారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నప్పుడు రుణాలు రీషెడ్యూల్ చేయటం, మార్కెటింగ్ శాఖ మంత్రిగా రైతులకు ఎంతో మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్ద చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా పొగాకు బోర్డు ఈ 2-3 నెలల్లోనే బోర్డు కడితేనే మేము కొండేపిలో బోర్డు పెడతామంటే ఆ జువ్విగుంట ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు టంగుటూరు రాకుండా పొగాకు బోర్డు అక్కడ వచ్చిందంటే అది రైతుల కోసం పెద్ద ఆయన చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఒక మంచి తన రాజకీయ పరంగా అభివృద్ధిలో ముద్ర వేసినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల గారు. అంతేకాకుండా విలువలతో కూడిన రాజకీయాలు, నీతి నిజాయితీగా ఎక్కడా కూడా తన సొమ్మే ఖర్చు పెట్టే విధంగా తప్పితే వేరే విధంగా ఎటువంటిది ఆశించకుండా రాజకీయాలు చేస్తూ వ్యాపార రంగంలో ఏ విధంగా ఇచ్చారో అదే విలువలతోటి రాజకీయ జీవితం కూడా తెచ్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఇచ్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల నాయని గారు. ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, సూర్య గారి పథకం కింద ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇచ్చే పథకాన్ని మన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఆ పథకంలో తూర్పు నాయుడుపాలెం గ్రామాన్ని ప్రకటించి ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు చేతుల్లో పడకుండా సోలార్ విద్యుత్తు మనం చేసుకునే విధంగా మా గ్రామంలో ప్రతి పూర్తిగా సోలార్ గవర్ని సోలార్ గారి కింద తూర్పు నాయుడు సూర్య గారి కింద సెలెక్ట్ చేసి మంజూరు చేసేది జాన్యువరి ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు అది కూడా ప్రారంభానికి మీరు మళ్ళీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రాకముందు నుంచి దామచర్ల ఆంజనేయులు కుటుంబంతో మాగుంట కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. 17వ వర్ధంతి సందర్భంగా అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆంజనేయులు వివిధ పదవులతో పాటుగా మంత్రిగా ఆయన చేసిన పనులు, సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవలసిన అవసరం ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో జిల్లాకు ఎంతో మంచి జరిగిందన్నారు. 17వ వర్ధంతిది, చాలా వర్ధంతి కార్యక్రమాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తున్నాను. నేను ఎవరైనా కానీ అభిమానంతో ఎప్పుడు కూడా కుటుంబాన్ని గౌరవించిన మీకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమం కాలాతీతమైనా కూడా ఎంతో ఓపికగా 17వ వర్ధంతి పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయుల కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ దానిని చక్కగా నిర్వహించారు సోదరులు. స్థానిక శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారైనా, మంత్రి గారు స్వామి గారు, ఆ తర్వాత సత్య గారు కూడా ఒక పట్టుదలతో, తాతర గారు గారి అంటే మూడో తరం, ఈ మూడో తరంలో కూడా మేము రాజకీయాల్లో ఇంకా కూడా అంటే వాళ్ళు చాలా యంగ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కూడా వాళ్ళకి జీవితం అనేది ఇంకా 35 సంవత్సరాలు మినిమం రాజకీయ జీవితం కూడా ఉంటుంది. అందువల్ల జనార్దన్ గారు ఒంగోలులో ఎప్పటికీ పర్మనెంట్గా ఎమ్మెల్యేగా ఉంటారు. కొండేపి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు గుర్తుపెట్టుకునే మంచి పని ఆంజనేయులు చేశారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఆయన వారసులుగా మేము రాజకీయాల్లోకి వచ్చాక అవినీతి మచ్చ లేకుండా 2 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో అధికారం లేకుండా కొద్ది రోజులు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేశామని, టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టిన వారు మళ్లీ 100 రోజుల్లోనే పార్టీలు మారే పనిలో ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడును దూషించిన వ్యక్తి వైసీపీని జిల్లాలో సర్వనాశనం చేసి ఇప్పుడు జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఏ పార్టీలో చేరినా కేసుల నుంచి తప్పించుకోలేరని, అక్రమాల నుండి పవన్ కళ్యాణ్ కాపాడలేరన్నారు. గత ఎన్నికలలో కష్టపడి పనిచేసిన జనసేన, బీజేపీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, ఎంటూరి నాగేశ్వరరావు, ఏలూరు సాంబశివరావు, మేయర్ గంగాడ సుజాత, ఇన్ఛార్జీలు గూడూరు ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దివి శివరాం, నూకసాని బాలాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఏ మూలకెళ్ళినా కూడా ఈ రోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు. ఎవరు చేశారు అంటే దామచర్ల ఆంజనేయులు గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. మా వాళ్ళు అయితే ఒంగోలులో జైలుకి వెళ్ళారు, అదేవిధంగా కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, అదేవిధంగా నా మీద 23 కేసులు పెట్టారు, అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడి ఈరోజు 100 రోజులు అవుతుందో లేదో తెలియదు, కానీ 100 రోజులకే మళ్ళా పార్టీ మారదాం, మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం ఇంటికెళ్ళేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకో ఉన్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం, కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబం ఆదరించకూడదు. ఇంకా పార్టీలోనే చేరలే, నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేటర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు, అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు.
ఈ పెద్ద మనిషే ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాన లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతూ ఉన్నాడు. మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం, వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవటానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సురేష్ త్వరగా రండి, దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలుకు వచ్చిన బాలినేనికి పలువురు అభిమానులు ఆయన నివాసం వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను కలవడం జరిగిందన్నారు. జిల్లాలోని వైసీపీ నాయకులు తన అభిమానులతో మాట్లాడి జనసేన పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి నా మీద ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారన్నారు. పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుందన్నారు. తన మీద తన కుటుంబ సభ్యుల మీద వచ్చిన ఆరోపణలు నిగ్గు తేల్చాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందని అన్ని వాస్తవాలు విచారణలో తేల్తాయన్నారు. సమావేశంలో గొరిపాటి శ్రీనివాసరావు, గోలి తిరుపతిరావు, వద్దు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. 26వ తేదీ నాడు విజయవాడలో జాయినింగ్ అవసరం జరుగుతుంది. మా నాయకులందరితో మాట్లాడుకొని అన్ని కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కాన్స్టిట్యూషన్ నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి ఒక జాయిన్ అవటం జరుగుతుందని కూడా తెలియజేసుకున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది, రెండు మూడు మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలించినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించడం జరిగింది. దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఆల్రెడీ మనం చెప్పాను, ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో చక్రయాత్ర చేరటం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సహాయకులు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశంలో ఎలా చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి ఉన్నటువంటి జనసేన కొత్తగా చేస్తున్నారు అందరం కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. నాకు 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా, ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి, నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగులు ఎంక్వైరీ చేయి, అబ్బాయి అబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు నిన్న, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తున్నామని. ఏమో అంత పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దు గూగులు 100 రోజులు అయింది కదా, ఎంక్వైరీ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా. ముఖ్యమంత్రికే లెటర్ రాసిన, దానికేం మిగిలే, ఏదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇదేం లేదు. మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాం కాబట్టి జనసేన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము. అంత తప్పితే నేనేమన్నా మాట్లాడానా? మాట్లాడాల. ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అని. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు, అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్తారు చేయొచ్చా? తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్సీలు ఎవరు కట్టారో నాకు తెలియదు, ఆయన బొమ్మ వేశారు అని చెప్పి తీసేయమన్నారంట. మన సంతోషమే, ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం, అందరికీ చెప్తాను ఆయన బొమ్మ వేయొద్దయ్యా అని. జిల్లాలో మంజూరైన గృహాలు అన్నింటినీ పూర్తి చేయడానికి మన ఇల్లు మన గౌరవం పేరుతో ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్ నుండి జేసీఆర్ గోపాలకృష్ణ,
హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్తో కలిసి కలెక్టర్ డివిజన్ మండల ప్రత్యేక అధికారులు మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 1 కింద మంజూరైన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి ఈ నెల 28న మన ఇల్లు మన గౌరవం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇందుకు సంబంధిత అధికారులందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు హౌసింగ్ లేఅవుట్లలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాల పూర్తికి దృష్టి పెట్టాలన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయని కమిషనర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ గృహ నిర్మాణాలన్నీ 2025 మార్చి నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 100 రోజుల లక్ష్యం కింద జిల్లాకు 3044 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా కేటాయించగా ఇప్పటివరకు 345 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 2699 ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేలా ఈ నెల 24న లేదా 25వ తేదీన మండల స్థాయిలో, ఈ నెల 26న గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులను, హౌసింగ్ అధికారులను, ఎంపీడీఓలను, తహసీల్దారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ మాధురి, డిపిఓ ఉషారాణి, ఆర్డీఏ మెప్మా, పీడీలు వసుంధర రవికుమార్, మైన్స్ డీడీ జగన్నాథరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజలి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసి మంచి మన జిల్లాకి, రాష్ట్రంలో కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. దీంట్లో గ్రామ మండలం లెవెల్లో తహసీల్దారులు, ఎంపీడీఓలు బాగా గ్రామాలు తిరిగి లబ్ధిదారులకి, అంటే మన గవర్నమెంట్ నుంచి వచ్చే యూనిట్ కాస్ట్ 1.8 లక్ష 80 వేల రూపాయలు, అది వారికి కట్టుకోవడానికి పూర్తిగా సరిపోకపోయినా మనం వాళ్ళని మోటివేట్ చేసి లబ్ధిదారుని దాన్ని భాగస్వామిగా చేసి ఇంకా మిగతా డబ్బులు ఏదైతే అవసరం ఉందో ఆ ఇంటికి సంబంధించి ఆ డబ్బులు కూడా వాళ్ళు సమకూర్చుకొని చేసేదానికి చేసి మనము హౌసింగ్ మంచి ప్రోగ్రెస్ చేసుకొచ్చి మంచి స్థానంలో నిలబెట్టాము. ఇందులో మనకి ఎస్ఎస్జి తరఫున మన డిఆర్డిఏ వారు, మన మండలంలో ఉండే ఏపీఎంస్, యానిమేటర్స్ అందరూ కూడా వాళ్ళకి తలా లబ్ధిదారులకి 35 వేల రూపాయల లెక్కన అప్పులే వడ్డీ లేని అప్పుగా ఇచ్చి ఇళ్ళకి కూడా ప్రోత్సాహం చేయించారు. ఇప్పుడు వారికి హౌసింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఎవరు కూడా ఇప్పుడు ఒక లాస్ట్ 3-4 మంత్స్ నుంచి వారు హౌసింగ్లో పెద్దగా మనకు ప్రోగ్రెస్ అనేది రాలేదు. బికాస్ బెనిఫిషరీస్ ఆల్సో దే ఆర్ వెయిటింగ్. బట్ ఇప్పుడు మనకు క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, ఏదైతే పిఎంఏజీ 1.0 దాంట్లో శాంక్షన్ అయిన హౌసెస్కు, కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్న హౌసెస్కు ఇప్పుడు కొత్తగా కాస్ట్ ఇంక్రీజ్ చేయడం అనేది జరగదు. సో ఈ క్లారిటీ అందరు బెనిఫిషియరీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నాయో వారు ఒకవేళ కంప్లీట్ చేయలేదంటే మార్చ్ 31, 2025 తర్వాత వారికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ఇన్స్టాల్మెంట్ అనేది వారు ఇవ్వరు, క్లోజ్ అవుతుంది. తర్వాత వారు పిఎంఏజీ 2.0 కింద కూడా కొత్తగా ఏమీ శాంక్షన్ తీసుకోవడానికి వీలుండదు. సో బెనిఫిషరీసే వారి సొంత డబ్బులతో వారు ఇల్లు కట్టుకోవాలి. సో ఈ 2 పాయింట్ వారందరికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం లేక ఆ పార్టీ నుంచి వీడి ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన దామచర్ల ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొలుత బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం అద్దంకి బస్టాండ్ వద్ద గల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దామచర్ల ఆంజనేయుల విగ్రహం, నందమూరి తారక రామారావు విగ్రహాల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దామచర్ల ఆంజనేయులు రాష్ట్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, నిబద్ధత గల నాయకుడిగా పనిచేసిన వ్యక్తి అని రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశారని పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎందరికో విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం కళాశాలలో నెలకొల్పిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని అన్నారు. ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు.
పెద్ద ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఆయన బాటలో నడుస్తారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. తిరుపతి లడ్డు గురించి 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది, నాసిరకమైన నెయ్యి వాడారని దాని మీద విచారణ చేపిస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గడిచిన ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఇది క్షమించడానికి అన్నమాట. ఖచ్చితంగా దోషులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. జనసేనలోకి వస్తున్నారంటే మా పార్టీలోకి కాదు, అది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యామ్నాయం పార్టీ కోసం ఎదుర్కొంటూ ఉన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంత్రివర్యులు రవికుమార్ గారు, మా నర్సరావుపేట ఎంపీ గారు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు వాడు ఢిల్లీలో వారు లక్రి లావు కృష్ణదేవరాయలు గారు, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు అందరూ కూడా పార్టీ ఆఫీసులో ఆంజనేయులు గారి విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా అంటే పూలమాంకరిత కూడా చేసుకుంటూ వారు చేసిన సేవలు అనేది ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా అన్నగారు మాగుడు సుబ్రహ్మరెడ్డి గారికి కూడా ఎక్కువగా అత్యంత స్నేహితుడుగా ఉండి మా కుటుంబ శ్రేయభిలాషి అయిన ఆయన చేసిన ఆయన అడుగుజాడలు నడుచుకునే దానికి దామచర్ల కుటుంబంతో పాటు కూడా మాగుడు కుటుంబం కూడా ఎప్పుడు సన్నిహితంగా ఉన్నదని తెలుపుకుంటూ 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు కొండపిల్ల కార్యక్రమాన్ని చేశారు. విగ్రహాలని అదేవిధంగా నాయుడుపాలెంలో అన్నదాన కార్యక్రమం, బ్లడ్ డొనేషను, అదేవిధంగా జాబ్ మేళా, సబ్స్టేషన్ ఇనాగ్రేషను, మళ్ళా ఎన్టీఆర్ స్టాచ్యూ సూర్య మర్లపాడులో సూర్యడిపాలెం మన ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెనింగు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆయన ఏదైతే ఆ రోజు రాజకీయాల్లో ఒక నిజాయితీగా తెచ్చుకొని ఒక మంచి పేరుతో ఈరోజు ప్రజల హృదయాల్లో ఉన్నాడో అదే పాటలో మేము ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట కార్యవర్గ సమావేశాన్ని ఒంగోలు నగరంలో ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు దమచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశానికి టూ వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు దాయినేని ధర్మ అధ్యక్షత వహించారు. టూ వీలర్స్ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని శాసనసభ్యులు ఎంపీ తెలిపారు. టూ వీలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. రాష్ట అధ్యక్షులు దాయినేని ధర్మ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న టూ వీలర్స్ సభ్యులను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ వర్కర్లను ప్రభుత్వం గుర్తించి అర్హత కలిగిన వారికి పెన్షన్ అందించాలని అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రమేష్, వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్, కార్యదర్శి రామకృష్ణతో పాటు 26 జిల్లాల నుంచి తరలి వచ్చిన టూ వీలర్స్ అసోసియేషన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్యులుగా వచ్చేస్తున్న మన స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ గారు గంగాడి సుజాత గారికి, టివి శ్రీరామూర్తి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వేదిక వహించిన పెద్దలందరికీ, మురళి గారికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి ఈ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఒక మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్న ధర్మ గారికి, ఏ కార్మికులు పట్టైనా కూడా ఆయన చూపిస్తున్న ఒక ప్రేమ అభిమానం అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసే బాధ్యత ఈ ప్రాంతాల్లో జనార్దన్ గారికి మాకు కూడా ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. టూ వీలర్స్ లో కూడా ఎనైనా ఇబ్బందులు ఎలా పడ్డారో కూడా అన్ని కూడా మాకు తెలుసు. ఆ రోజు లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా టూ వీలర్స్ మీటింగ్ పెట్టి చూస్తుంటాం ఎంపీ గారు మేము కూర్చొని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మనకు వచ్చి 100 రోజులు అయింది. 100 రోజుల్లో ఇంకా డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా మారే ఉన్నాయి. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తాం, మీకు న్యాయం చేసినట్టుగా మేము అందరం కూడా కలిసి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒంగోలులో జనరల్ బాడీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి పెద్దలందరూ రావడం జరిగింది.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్మికులకి, టూ వీలర్ మెకానిక్ సోదరులకి ఏ విధంగా మనం వెల్ఫేర్ చేయాలా, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా గుర్తింపు పొందాలా, మన అసంఘటిత కార్మికుల కింద చేర్చాలా, అట్లాగే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మాకు పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి, అట్లాగే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి, ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, రకరకాల మాకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే ఈ అసోసియేషన్కి ప్రతి మెకానిక్కి వెల్ఫేర్ ఎలా చేయాలనే విధంగా ఈ 26 జిల్లాలో ఉన్న పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకుని ఈ రాష్ట్ర అసోసియేషన్ ముందుకెళ్తుందని చెప్పి తెలపడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజుకి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని, సూపర్ సిక్స్ పథకాలు ఒకటి కూడా అమలు చేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి విమర్శించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినప్పటికీ ఒక్క పథకాన్ని అమలు చేస్తూ మిగిలిన పథకాలకు పక్కన పెట్టారని, అభివృద్ధి సంక్షేమం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారని ఆయన తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ సైదాకు తన వంతు సహకారం అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి, న్యాయవాది కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, బుజ్జి శ్రీనివాసరావు, రసూల్ పాల్గొన్నారు. 2014 నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ ఉన్నాను. మరి 2 సంవత్సరాలు అనధికారికంగా, 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. మరి 2014, 2019, 2024 ఎన్నికలన్నీ కూడా, ఈ 3 ఎన్నికలు కూడా నా చేతుల మీదుగానే నిర్వర్తించడం అనేది కాంగ్రెస్ పార్టీని నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదావకాశం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా పెద్దలు రఘువీరారెడ్డి గారు, పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, పెద్దలు శైలజనాథ్ గారు, పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, వీళ్ళందరి సారథ్యంలో మరి నేను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. మరి నాతో పాటు కష్టపడి ఒంగోలులో ఏ కార్యక్రమం ఉన్నా సరే అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి కృషి చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా కానీ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని నిర్వర్తించకపోవటం, సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో 1 సిక్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయకపోవటం పట్ల మరి మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మరి నాకు ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఒక పదవిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మరి నాకు ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఒక పదవిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు మరి ఆ అవకాశాన్ని నాకు కల్పించడం వల్ల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారికి ముఖ్యంగా తెలియజేయటమనగా, ఈ కష్టకాలంలో ఈ 10 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో బాధ్యతలు స్వీకరించి 10 సంవత్సరాలు నెట్టుకొచ్చిన ఈదా సుధాకర్ రెడ్డి గారిని ఈ జిల్లా ఇప్పటికి మర్చిపోదు. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ జిల్లాలో రావాల్సిందే. ఈ జిల్లాలో ప్రజలు ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతా భావంతో అందరూ ఆయన ఎన్నెంట ఉంటారని, ఖైదాబాద్ వినాయక ఎదిగినట్టుగా మిట్టు మిట్టు ఎదిగి ఆయన ఉన్నత పదవుల్లో చూడాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. రెండోది, ఆయనలో ఉన్న నీతి నిజాయితీ చూసింది ఏంటంటే కోప్పడేవుడు కాదు, మంచితనం, ఓర్పు, సహనం ఎన్నైతే మనిషిలో ఉండాలనో అన్నీ ఆయనలో నేను చూశాను. ఈ 10 సంవత్సరాలు ఎవరిని అట్ట కలుపుకోవాలనో అట్ట కలుపుకుపోయే వ్యక్తి, అందరితో సమానంగా ఉండే వ్యక్తి, కులమతాలు లేని వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం మేము ఎల్లకాలం అయినా సరే
అలాంటి అన్నతో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఈ డీసీసీ ఆఫీసులో అన్నతోనే ఇది కథ ముగదు. పార్టీ కోసం మేము మళ్ళీ పనిచేస్తాం. నిన్న కాక మొన్న వచ్చిన సైదా అన్నకి నమస్కారం. ఆయన కూడా మంచి రోజులు చేయాలని, అన్నలాగానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జిల్లాలో అందరినీ కలుపుకొనిపోయి అందరితో కలిసిపోయి సేవలు అందించిన మా జిల్లా మాజీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి గారు ముందుగా నేను అభినందనలు చెబుతున్నాను. 10 సంవత్సరాల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ తగ్గకుండా పార్టీ ముందుకు నడిపించి తీసుకెళ్ళి ప్రస్తుతం ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ఒక మంచి పదవిని అలంకరించి అదేవిధంగా ఆ పదవిలో జిల్లాకు ఇన్ఛార్జ్ వేరే జిల్లా, ఇవన్నీ జిల్లాలు ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఏ జిల్లాకైనా ఆయన ఇన్ఛార్జిగా వేస్తే అతని పని సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకం నాకు ఉంది. ఇదే విధంగా ఇప్పుడు తాజాగా వచ్చిన మా జిల్లా అధ్యక్షుడు మున్ముందు కాలంలో పార్టీని ఇంతకంటే ఇంకా ఇనిమికలుగా ముందుకు నడిపించి పార్టీని అభివృద్ధి పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు కలిసి వారి వారి సమస్యలను తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాతతో కలిసి నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనవతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు చెప్తే నేను పంపిస్తాను. నేను ఆరు బిల్లు పెడతాను. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా టంగుటూరు మండలం మల్లవరప్పాడులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను మహారథం అందరూ కూడా సార్
మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు నరసరావుపేట ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకటరావు అన్నారు. నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో మాల మహాసభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముందు హెచ్సీఎం కాలేజీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మాల శాసనసభ్యులు ఉండాలని గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చేసిన ప్రభుత్వ ఒత్తిడి చేత పనిచేసిన ఉద్యోగులను ఈరిప్పుడు పనిష్మెంట్ ఇచ్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కొంతమంది మాల ఉద్యోగులను హెరాస్ చేస్తూ ఉంది, సస్పెండ్ చేస్తూ ఉంది. తక్షణమే ఆయా శాసనసభ్యులు అధికారులు కనుక మాల ఉద్యోగుల పైన వేధింపు చర్యలు నిలిపివేయకపోతే ఆయా శాసనసభల్లో వచ్చే ఎన్నికల్లో జరుగుతున్న ప్రతి ఎన్నికలో కూడా ఆ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా ఓడించి తీరుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రిజర్వేషన్లను చిల్లర మర్రలుగా వర్గీకరణ పేరుతో క్రిమిలేయర్ పేరుతో విభజించకుండా ఆర్టికల్ 335కు ఆర్టికల్ 341 వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు వేలాది మంది మాలలతోటి ఒంగోలు నెల్లూరు బస్ ఉన్నటువంటి అబ్బిడి ఆడిటోరియంలో మేము నిరసిస్తూ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము, తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించాలని, లేకపోతే దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ జిల్లా ఆశా వర్కర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు వారి సమస్యలపై అర్జీలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అందజేసి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లు తెలిపిన సమస్యల పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తామని, మిగిలినవి ప్రభుత్వానికి తెలియజేస్తానని సురేష్ కుమార్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న జిల్లాలోని ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆశా కార్యకర్తల సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. తమకు సంబంధం లేని పనులను తమతో చేయిస్తున్నారని, వాటిని ఆపాలని ఆశా వర్కర్ల సంఘం నేతలు కోరారు. గర్భిణుల వెంట కాన్పులకు ఆరోగ్య కార్యకర్తలు రావాల్సి ఉండగా తమను పంపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వాణిశ్రీ, డిపిఎంఓ సుగుణమ్మ, డిపిహెచ్ఎన్ఓ రాజేశ్వరి, ఆశా కోఆర్డినేటర్ సిఐటియు కల్పన తదితరులు పాల్గొన్నారు. మీరు ఇష్టపడే ఏం చేస్తే నాకు సమస్య ఏం లేదు, దాని ప్రాబ్లమ్ అది కుదరదు, అది నేను చెప్తాను. ప్రాబ్లం ఏం లేదు, అది షేర్ చేసేది లేదు. ఒకటి ఉండదు, లేదు కాదు. ఒకటి మీరు టార్గెట్ ఒకటి మినిమం చేయాలి, నెలకు ఒక్క స్ఫోటం సస్పెక్ట్ అంతే. నేను మిమ్మల్ని అడిగాను, అదొకటి చేయదు, ప్రాబ్లం ఏం లేదు. మీ ఏమి అంటే మీకు ఇష్టమైతే క్యాండ్ అన్నట్టు, అంతేగా అది మీరు బాధ్యత కాదు, మీ డ్యూటీలో పార్ట్ కాదు. ఏమ్మా తర్వాత చేస్తున్నారు పెన్షన్కి మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎంతమంది కాదు పెన్షన్కి? కొన్ని చోట్ల మీరు ఎవరైనా కూడా చేతి రాకండి.
అది చెప్తే అమ్మా అది మీరు ఒకసారి వచ్చేసారి మధ్యలో మీరు పంపిస్తారంటే ఫోన్ చేస్తే పోయారు మేము మెమరాండము మళ్ళీ దాంట్లో నిలిచి మళ్ళీ దాంట్లో సర్కిల్ అని అవసరమా ఓకే రైట్ ఎవరు ఎన్సీడీ సర్వే మరియు పిఎం ఎంబీఏ సర్వే ఆధారంతో చెల్లించాలి తంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. నాయుడుపాలెం నాయుడుపాలెం తర్వాత రెండు తర్వాత సార్ సార్ గ్రూప్ ఫోటో సార్ 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 గ్రూప్ ఫోటో సార్ 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 ముందుగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు, మేయర్ గంగాడ సుజాత, దామచర్ల సత్యతో కలిసి రవికుమార్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నాయుడుపాలెంలోని ఎన్టీ రామారావు దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత సాగర్, నూకసాని బాలాజీ, విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాసరావు, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచార కేంద్రం సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ద్వారా 18 జంటలు ఒకటయ్యాయని వివాహ పరిచయ వేదిక చైర్మన్ చిత్తపు రామకృష్ణ శేషగిరిరావు అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని శంకర నారాయణ కళ్యాణ మండపంలో సీతారామచంద్ర బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక 15వ అఖిల భారత కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చి సుమారు 650 మంది వారి వివరాలతో నమోదు చేసుకోవటం జరిగిందని రామకృష్ణ తెలిపారు. ఎన్నో సంవత్సరాల క్రిందటి నుంచి వడ్లమూడి సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో వివాహ పరిచయ కార్యక్రమం జరుగుతుందన్నారు. బ్రాహ్మణులకు వివాహ పరిచయ కార్యక్రమాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఒకటిగా జంటలు అయ్యే ముందు ప్రయత్నం
సాగేదని, అలాంటి కార్యక్రమం ఇప్పుడు ఒంగోలులో నిర్వహించడం జరిగిందన్నారు. ఆడపిల్ల మగపిల్లవాడికి సంబంధించిన వివరాలు అన్నీ నమోదు చేసుకుని ఒక పుస్తకం రూపంలో తయారు చేయడం జరిగిందన్నారు. గతం కంటే వివాహ పరిచయ వేదిక ద్వారా ఎక్కువ మంది ఒకటవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దైతారామూర్తి, బ్రహ్మజ్యోతుల కృష్ణ క్రిషోర్, చీమకుర్తి రాఘవేంద్రరావు, మంచికంటి రఘురాం సాయి, బి సాయి కృష్ణ శర్మ నిర్వాహకులుగా వ్యవహరించారు. వివాహ కళ్యాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ వివాహ సమాచారాల కేంద్రాల సమాఖ్య ఆధ్వర్యంలో, అంటే దీనిలో ఎఫ్ఓబి ఎంఐఎస్ అనే దాన్ని స్టార్ట్ చేసి, ఇది విజయవాడ వడ్లమాని సూర్యప్రకాష్ రావు గారి నేతృత్వంలో ఆయన యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని దాదాపు 25 సంవత్సరాల నుంచి వారి అనుసంధానంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఒంగోలులో శ్రీ సీతారామచంద్ర మరి బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం దైతారామూర్తి గారి అధ్యక్షతన, అలాగే సుబ్బయ్య గారు, అలాగే రాము గారు తదితర పెద్దల ఆధ్వర్యంలో ఆయనది 15వ వివాహ పరిచయం నిర్వహిస్తాం జరుగుతోంది. అయితే దీనికి నా ఆద్యులు మరి వడ్లమాని సూర్యప్రకాష్ రావు గారితో సమకాలికులైనటువంటి చిత్తరంజన్ దాస్ గారి కుమారుడు మరి కళ్యాణ కల్పతరు అనేది మరి కేకేటి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ మాకు గౌరవ సలహాదారుడుగా ఉంటూ ఆయన కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యావత్ ప్రపంచ భారతదేశంలో మేము చెప్పుకోకుండా తెలుగు ప్రజలు ఉన్న చోట అన్నిటి కూడా వివాహ పరిచయం నిర్వహిస్తున్నందుకు దానిలో భాగస్వామి మా జయంతి ప్రకాష్ వైజాగ్ నుంచి, అలాగే ధవలేశ్వరం సూర్యనారాయణ గారు మా ఉపాధ్యక్షులు ధవలేశ్వరం నుంచి, అలాగే ప్రధాన కార్యదర్శి మరి మాచిరాజు కిరణ్ కుమార్ గారు, అలాగే తిరుపతి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1979 నుంచి కూడా అనేక మంది బ్రాహ్మణ కుటుంబాల్లో వివాహాలకి సమాచార కేంద్రం నిర్వాహకుల వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మరియు కలవకులను కళ్యాణ కల్పతరు అధినేత కలవకులను శ్రీనివాసరావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హైదరాబాద్ నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ నేను మీడియా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాదాపుగా 600 మంది వధూవరులు కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం కానీ, అలాగే భోజనాలకు కానీ మా మిత్రులు చిరంజీవి, మన సోదరుడు శ్రీ వ్యామజాల ప్రసన్న గారు భోజన వసతులు ఏర్పాటు చేస్తే, చీమకుర్తి రాఘవేంద్రరావు గారు మన కళ్యాణము వసతి ఏర్పాటు చేశారు. వారికి కూడాను మీడియా మూలంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే బ్రహ్మజ్యోతులు కిషోరి గారు, అలాగే మా జయంతి ప్రకాష్ గారు భోజ్యులు, వైవి సూర్యనారాయణ గారు ధవలేశ్వరం, వీళ్ళందరూ కూడా వచ్చి ఎంతో తోడ్పాటుతోటి ఈ కార్యక్రమం నిర్వహించింది. నేను సీతారామచంద్ర, బ్రాహ్మణ ఉచిత సమాచార కేంద్రం కార్యదర్శిని. మరి అఖిల భారత కళ్యాణోపాధ్యాయ ఉపాధి వివాహ సమాఖ్యల వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులో సీతారామచంద్ర బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక 15వది రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కళ్యాణ వేడుకలు మేము పెట్టినందువల్ల 18 మంది ఇళ్లలో, అంటే 18x236 మంది ఇళ్లలో కళ్యాణ వేళ్ళు మోగినట్టుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికీ ఇంకా ఈ కార్యక్రమం ఇంకో 4 గంటలు జరుగుతుంది కాబట్టి సుమారుగా 40 నుంచి 50 సంబంధాలు కుదిరే అవకాశం ఉందని చెప్పని మేమైతే ఆశిస్తున్నాము. మరి ఎక్కువగా మాకు అమ్మాయిల రిజిస్ట్రేషన్స్ మాకు చాలా అధికంగా వచ్చినాయి. ఈ రోజుల్లో అమ్మాయిల రిజిస్ట్రేషన్స్ 400 వచ్చింది సంస్థ అనే ఒంగోలులో. ఒంగోలు నగరంలోని ఊర చెరువును సిపిఎం బండ్లమిట్ల శాఖ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్, సిపిఎం నాయకులు నరసింహారావు, మారెళ్ల సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ కె విశ్వసేన్, టి భక్త్ సింగ్ రాజు పరిశీలించారు. ఊర చెరువును అశుభ్రంగా మురికి చెత్త డంప్ చేయడాన్ని వారు నిరసన తెలియజేశారు. దీని వలన చుట్టుప్రక్కల ప్రజలకు దుర్గంధం వ్యాపించి మార్కెట్కు వచ్చిన ప్రజలు, చుట్టుప్రక్కల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీని నిర్వహణ కోసం ఊర చెరువును అభివృద్ధి చేయాలని, మంచినీటి చెరువుగా మార్చాలని కోరారు. చెరువు చుట్టూ 7 ఎకరాల్లో వాకింగ్ ట్రాక్, పిల్లల పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. దీని వలన చుట్టుపక్కల ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి రోజు చుట్టూ ఉన్న కాలనీ వాసులకు భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా ఉంటుందన్నారు. ఊర చెరువు అభివృద్ధికి ప్రభుత్వం, ఒంగోలు నగరపాలక సంస్థ, పాలక వర్గం కలిసి కృషి చేయాలన్నారు. చెరువు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టకుండా చూడాలని కోరారు. హైదరాబాద్లోని హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, భూములను కాపాడాలని కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. నగరంలో
ఓర చెరువు 7 ఎకరాల స్థలం మిగిలి ఉంది. అన్ని అవసరాలకు పోను. ఈ 7 ఎకరాల్లో చెత్తా చెదారం వేశారు. ఈ చెత్తా చెదారాన్ని మురికిని తొలగించి చుట్టూరు దీన్ని చెరువుగా చేయాలా, చెరువుతో పాటు చుట్టూరు వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలా, అదేవిధంగా దీని అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలా, అదేవిధంగా చిన్నపిల్లల పార్క్ కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది, ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని దీని అభివృద్ధికి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మంచినీళ్ళు చెరువుగా మారిస్తే చుట్టుపక్కల జలాలు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ విధంగా చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అయితే సమాచారం ప్రకారం ఈరోజు ఈ దీన్ని కూడా ఆక్రమించడానికి కొంతమంది ఒంగోలులో భూ ఆక్రమణ పెద్ద ఎత్తున జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇది ఆక్రమణకు గురి కాకూడదు, పెద్దల పరం కాకూడదు, ప్రైవేట్ పరం కాకూడదు. అందుకని ప్రజల ఆధ్వర్యంలో ఉండాలంటే అభివృద్ధి చేయాలా, పార్కు చేయాలా, వాకింగ్ ట్రాక్ చేయాలా. ఒంగోలు నగరానికి నడిపుట్టిన ఉన్న ఓర చెరువు ఆక్రమణకు గురవుతుంది. హైదరాబాద్లో లాగా హైడ్రాలాగా ఓర చెరువులు కుంటలు అన్నీ ఆక్రమణకు గురి అవుతున్నాయి. వాటిని అన్నీ రక్షించాల్సిన అవసరం ఉంది. రాబోయే తరానికి మంచినీరు అనేది దొరకకుండా పోయే పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వాలు పాలకుల వల్ల దాపరిస్తుంది. ఈ ఓర చెరువుని మంచినీటి చెరువుగా మార్చి ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతానికి భూగర్భ జలాలు ఉండే విధంగా చర్యలు చేపట్టి వాకింగ్ ట్రాక్ నిర్మించి ఆధునీకరించాలని. శ్రీ సత్యాంజన్సు నేటి మాట. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్యాన్యూస్.